हाय व्यूअर्स, वेलकम बैक टू माय चैनल श्रीलता ड्रीम वर्ल्ड। ई रोज मन वीडियो अक्षय तृतीय गुरी दाने प्रामुख्यता गुरी तेलुसुकुंदा। भारतीय पंडुगलो अक्षय तृतीय पर्वदिना की प्रत्येक स्थान उ पंडुगनु वैशाख शुद्ध तदियना हिंदू जैन जरुपुकुंटार। अक्षयम अंटे तरिगिपोनिदी अर्थम। ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి మన ఇంట కొలువు తీరుతుందని చాలా మంది విశ్వసిస్తారు। ఈ రోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల నమ్మకం। అంతే కాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు పూజలు జపాలు దివ్యమైన ఫలితాన్ని ఇస్తాయని నమ్మకం। ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మత్స్య పురాణంలో ఉంది। అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి। ధర్మం నాలుగు పాదాల మీద నడిచిన కాలం ఇది। ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట। నేలను ఒక అడుగు లోతు తవ్విన జలధార పొంగుకొచ్చేదట। క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా ఇదే। నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించింది ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహు కాలాలు వర్జ్యాలు వర్తించవు। ప్రతి నిమిషం సుముహూర్తమే। ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే। అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు। ఈ రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఫలం అక్షయం అవుతుంది। ఇప్పుడు అక్షయ తృతీయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం। అక్షయ తృతీయ రోజే పరశురాముడు జన్మించాడు। పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా ఇదే। కృతయుగం మొదలైన దినం కూడా ఇదే। శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న దినం కూడా అక్షయ తృతీయ। వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టింది కూడా ఈ రోజే। సూర్య భగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చింది కూడా ఈ రోజునే। శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించిన దినం కూడా ఇదే। ఆది శంకరులు కనకదారాస్తవం చెప్పిన దినం కూడా ఇదే। అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం ఈ రోజునే। ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్యాసుని బారి నుండి కాపాడిన రోజు కూడా ఇదే। ఒడిశా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజునే। బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుందట। ఈ రోజునే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమైన రోజు। ఇన్ని ముఖ్యమైన సంఘటనలకు అంకురార్పణ చేసిన రోజు కాబట్టి అక్షయ తృతీయకి ఎంతో ప్రాధాన్యత ఉంది। సకల కార్యములకు శుభం చేకూరుతుంది। ముఖ్యంగా బంగారు కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని చెబుతుంటారు। ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం। ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు। శ్రీ నారద పురాణంలో ఈ రోజు చేయు దాన ధర్మములకు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని చెబుతోంది। అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం। ఎన్నటికీ తరగని సిరి సంపదలతో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మన శ్రీలతా డ్రీమ్ వరల్డ్ ఛానల్ తరపున అక్షయ తృతీయ శుభాకాంక్షలు। ఎలా ఉందండి ఈ వీడియో? మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను। ఒకవేళ నచ్చితే గనుక ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి। మీరు ఇచ్చే సపోర్ట్తో ముందు ముందు ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।